నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు శృంగేరి శారదాపీఠ పౌరాణికలు ప్రవచనానిధి పౌరాణిక ప్రవర డాక్టర్ భాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం సార్ సష్టాగ్రహ కూటమి గురించి అయితే మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్ కూడా చేశాం కాకపోతే నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి ఐదు గ్రహాలు కలయిక కాబట్టి సష్టాగ్రహ కూటమి అన్నట్టుగా అనుకుంటున్నాము అని అన్నాం కానీ ఈ గ్రహాల కలయికలో గర్భవతులకు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటారా ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మంచి సందేహం అమ్మ షష్ఠగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఐదు గ్రహాలు మనకు దాదాపుగా ఐదవ తేదీ నుంచి ఇక ఆరు గ్రహాలు అనేటువంటివి మౌని అమావాస్య రోజున అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు మధ్యలో మీరు పంచాంగం చూస్తే దానికి సరి అయినటువంటి సమయాలు మీకు దొరుకుతాయి ముఖ్యంగా అమావాస్య రోజున నేను చెప్పేటువంటిది ఆ రోజున ఆరు గ్రహముల యొక్క కూటమి ఉంది కాబట్టి ప్రత్యేకంగా గర్భవతులు కానీ లేకపోతే పిల్లలు కానీ తీసుకోవలసిన జాగ్రత్తలు అంటూ ఏమీ లేవు ఎందుకంటే సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ ఇది అంతకుముందు చెప్పినట్టుగానే అయితే పన్నెండు రాశుల వారికి నేను ఒకటే ఫలితం చెప్తున్నాను కొద్దిమంది ఈ రాశి వారికి ఇలా ఉంటుంది ఆ రాశి వారికి అలా ఉంటుంది ఈ రాశి వారు ధనవంతులు అవుతున్నారు కుబేరులు అవుతున్నారు ఇలా 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 ఏదో చెప్తూ ఉన్నారు వారు ఎవరినైనా నేను తప్పు పట్టట్లేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను ఏమిటి అంటే షడ్గ్రహ కూటమి వల్ల నిజానికి మకరంలో గురుడు మకరంలో శని మకరంలో బుధుడు మకరంలో శుక్రుడు మకరంలో చంద్రుడు ఇలా వచ్చినప్పుడు కొన్ని కొన్ని రాశులకు సత్ఫలితాలు కొన్ని కొన్ని రాశులకు దుష్ఫలితాలు అది యాదృచ్ఛికము అది ఎలాగైనా తప్పదు కానీ ప్రధానంగా ఈ ఆరు గ్రహాలు ఒకటే చోట ఉండటం వల్ల ఫలానా గ్రహ గ్రహం వాడికి ఫలానా రాశి వాడికి ఏదో జరగబోతోంది వీడు కుబేరుడు అవుతాడు ఇవన్నీ ట్రాష్ ఇవేవి లేవు నీ సాధనయే నీకు మూలం నీవు చక్కగా ఉపాసన చేయి ఆ రోజున ఏం చెయ్యాలి మౌని అమావాస్య మౌనంగా ఉండు ఎక్కువ మాట్లాడకు మనం మాట నోటి మాటను చాలా తేలిగ్గా వాడుతూ ఉంటాం నోటి మాటను చాలా పొదుపుగా వాడటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని నోటి మాటను చాలా పొదుపుగా వాడటం వల్ల మన లోపల పాజిటివ్ ఎనర్జీ చాలా పెరుగుతుంది అని శాస్త్రం చెప్తూ ఉంది అందుకే మౌనం ఒక ఆభరణం మౌనం ఒక భూషణం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ప్రతి పదిహేను రోజులకు రోజు ట్వంటీ ఫోర్ నీవు మౌనంగా ఉంటే నీకు చాలా శక్తి పెరుగుతుంది మీరు ఒకసారి చేసి చూడండి మా దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు ప్రతి ఏకాదశి మౌనం వ్రతం చేస్తారు అంటే ఒక్క మాట కూడా మాట్లాడరు మాట మాట్లాడడం అంటే అంతర్ముఖంగా ఉండటం కొద్దిమంది మాట్లాడకుండా చే చేతి రాతతోనో సౌజ్ఞలు చేస్తూ అలా కాదు అన్ని చేష్టలు ఉడిగి ఉండటం ఊరికగా కూర్చోవటం అంతర్ముఖంగా సాధన చెయ్యటం మౌని అమావాస్య రోజున మీరందరూ చేయాల్సినటువంటిది అందరం చేయాల్సినటువంటిది మీరందరూ కాదు మనమందరం చేయాల్సినటువంటి మాట ఏమిటి అంటే చక్కగా ఆ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రము సహస్రనామ స్తోత్రము అలాగే అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రములు లలితా సహస్రనామ పారాయణాదులు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము సూర్యాష్టకము నవగ్రహ పీడాహార స్తోత్రములు ఇవన్నీ పారాయణం చేయండి ఈ మౌని అమావాస్య రోజున ఇలా పారాయణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి శక్తి సమీపంలో ఉన్న నదికి వెళ్ళి స్నానం చేయండి మీ పితృదేవతల కోసం తర్పణాలు విడవండి పితృదేవతల ప్రీతి కోసం దానాలు ఇవ్వండి ఇవి ఇవ్వటం వల్ల ఇవి చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు కానీ ఫలానా రాశివారో లేకపోతే గర్భవతులకు ఏదో అవుతుంది లేకపోతే పిల్లలకు ఏమో అవుతుంది వృద్ధులకు ఏమో అవుతుంది ఎవ్వరికీ ఏమీ కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి చోటు చేసుకుంటాయి కొన్ని కొన్ని కీలకమైనటువంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరగవచ్చు పర్యావరణంలో పెను మార్పులు సంభవించవచ్చు ప్రకృతిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి కాబట్టి అది దుష్ఫలితాలు కావచ్చు మంచి ఫలితాలు కావచ్చు దుష్ఫలితాలు కూడా కలిగేటానికి ఆస్కారము ఉంది అందువల్ల ఇటువంటి ప్రభావం ప్రపంచం మీద ఉండబోతోంది కాబట్టి మనమంతా ఏం చెయ్యాలి విశ్వం విష్ణు వ విశ్వమే విష్ణువు అయినప్పుడు ఆ విష్ణువునే మనం ధ్యానంలో ఆరాధించినప్పుడు చూసినప్పుడు మనకేమవుతుంది కాబట్టి మిగతా మతస్థులకు మిగతా దేశాల వారికో ప్రపంచం ప్రపంచం కానీ భారతీయుడికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు ప్రపంచము విశ్వము అంటే మనకు నారాయణుడు శంకరుడు ఈశ్వరుడు మాత్రమే కాబట్టి ఆ ధ్యానం చెయ్యండి చక్కగా స్తోత్రపారాయణం చేసుకోండి ఇంకంతకంటే ఏమీ చేయాల్సిన పని లేదు తండ్రి మరణించినటువంటి వాళ్ళైతే తమ తల్లిదండ్రులు మరణించినటువంటి వాళ్ళైతే తర్పణాలు చేయండి దానాదులు ఇవ్వండి ఇంతకంటే చేయాల్సింది లేదు గర్భవతులు భయపడాల్సినటువంటి పని లేదు గర్భవతులు బెంగపడాల్సినటువంటి పని లేదు లోపల కూర్చోవలసిన పని లేదు ఇదేమి గ్రహణము కాదు గ్రహణంలో ఉండేటువంటి నియమాలు దీనికి ఏమీ కూడా వర్తించవు అంతేనమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా